Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Chetiki, Chandrababu Astram, Innikala Vela, TDP Self Goal. TDP Adhineta Chandrababu, Atma Rakshanalo Paddara, Mahanadu Vedikaga, Chandrababu, Self Goal Chesukunaru. Jagan Route Correct Antu, Parokshanga Certificate Ichesaru. Mukhyamantri Traplo, Chandrababu Chikkunnaru. TDP తాను అమలు చేస్తున్న సంక్షేమం అడ్డుకుంటున్నారనే ప్రచారం తిప్పికొట్టేందుకు వేసిన ఎత్తుగడ బూమరాంగ్ అయింది. ఇప్పుడు ఎన్నికలు సంక్షేమం కేంద్రంగా జరిగేలా అవకాశం ఇచ్చారు. సహజంగానే అధికారంలో ఉన్న జగన్కు ఈ అవకాశం అస్త్రంగా మారుతోంది. రానున్న ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నవర్ నెవర్గా తేల్చారు, కురుక్షేత్రంగా అభివర్ణించారు. మహానాడులో ఎన్నికల సమరశంఖం పూరించారు. ఇదే వేదిక నుంచి ఎన్నికల తొలి విడత మేనిఫెస్టో విడుదల చేశారు. అదిరిపోయే సంక్షేమం అందిస్తామని ప్రకటించారు. మేనిఫెస్టోలో మహిళలు, యువత, రైతులు, బీసీ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. అక్కడే వ్యూహం బెడుసుకొట్టింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమంపైన టీడీపీ ఇప్పటివరకు విమర్శలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో జగన్ తాను అందిస్తున్న సంక్షేమానికి టీడీపీ అడ్డుపడుతోందని, టీడీపీ అధికారంలోకి వస్తే స్కీమ్లు ఆగిపోతాయని వ్యూహాత్మక ప్రచారం ప్రారంభించారు. సరిగ్గా జగన్ కోరుకున్నదే జరిగింది. జగన్ ట్రాప్లో చంద్రబాబు పడినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అందించే సంక్షేమం కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ అక్కడ ప్రణాళిక లోపం కనిపించింది. అమ్మఒడి పథకమే అమ్మకు వందనం పేరుతో ప్రకటించినట్లు కనిపిస్తోంది. కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కాపీ కొట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళలకు నెలకు 1500 రూపాయల ప్రకటనలో స్పష్టత లోపించింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. పథకాలు అందని వారు అభివృద్ధి అజెండాను చంద్రబాబు ప్రకటనపైన ఆశగా చూశారు. వారికి నిరాశ మిగిలింది. జగన్ బాటలోనే చంద్రబాబు ప్రయాణిస్తున్నారనే అంశం స్పష్టమైంది. ఇప్పుడు చంద్రబాబు కూడా సంక్షేమం పేరుతో ప్రజల్లోకి వచ్చేస్తారు. ఇదే ఇప్పుడు సీఎం జగన్కు కావాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి కోరుకున్నట్లుగానే చంద్రబాబు ఇప్పుడు సంక్షేమం కేంద్రంగా ఎన్నికలలో ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంలో జగన్ మించి ఇస్తానని చెప్పడం, చెప్పిన అందుకు అనుగుణంగా ఓటర్లను జగన్ నుంచి తన వైపు తిప్పుకోవడం చంద్రబాబుకు అంత సులువైన పని కాదు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని సీఎం జగన్ తనకు అనుకూలంగా మలుచుకున్నారు. 4 ఏళ్లుగా చెప్పిన పథకాలు అమలు చేస్తూ విశ్వసనీయతను పెంచుకున్నారు. అదే సమయంలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీశారు. చంద్రబాబు సహజంగా చెప్పే విజన్కు భిన్నంగా ఈ మేనిఫెస్టో కనిపిస్తోంది. ఇప్పుడు సీఎం జగన్ బాటలోనే చంద్రబాబు అడుగులు వేస్తుండడం వైసీపీకి కలిసి వచ్చే అంశం. సంక్షేమ పథకాల లబ్ధిదారులే ప్రధాన ఓటు బ్యాంకుగా చంద్రబాబు పరోక్షంగా అంగీకరించారు. ఇదే జగన్కు అస్త్రంగా మారనుంది.